వెల్కమ్ టు బీవీఆర్ టీవీని సిరీస్ మనం హనుమకొండ జిల్లాకి రావడం జరిగింది ఇక్కడ హనంకొండ జిల్లాలో వెల్ నోటెడ్ కవిని మీ ముందుకు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాను వారెవరో కాదు విఆర్ విద్యార్థి గారు ఇక్కడ తెలుగు సాహితి ప్రపంచంలో ప్రకృతి కవిగా తాత్విక కవిగా సైనిక కవిగా ఖండాంతర కవిగా ప్రసిద్ధి గాంచినటువంటి విఆర్ విద్యార్థి గారు మనతోనే ఉన్నారు సో చూద్దాం వారి మనసులో ఉండేటువంటి విషయాలు ఏంటో కొత్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్కారం అండి బాగానే ఉన్నాను యా ఓకే సార్ విఆర్ విద్యార్థి అనేది పూర్తి పేరు కాదు యాక్చువల్లీ యాక్చువల్లీ మీ పూర్తి పేరు ఏంటిది మీ గ్రామం ఎక్కడ మీ బాల్యం మీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది టోటల్లీ మాది వరంగల్ సమీప గ్రామం అయినటువంటి గవిచర్ల గ్రామము ఇది కాకతీయుల నాటి గ్రామం పురాతన గ్రామం ఇది ఆ గ్రామంలో జన్మించాను నా పేరు వేలూరి రాములు మా ఇంటి పేరు వేలూరి అసలు పేరు రాములు విద్యార్థి అనేది నా కలం పేరు చిన్నప్పుడే మొదటి రోజులలో కవిత్వం రాస్తున్న రోజులలో ఈ విద్యార్థి అనేది నా పేరుకు తగిలించుకున్న అందుకే షార్ట్ ఫామ్లో విఆర్ విద్యార్థి అని అంటారు నన్ను యా ఓకే సైనికుడిగా మొదలైనటువంటి మీ ప్రస్థానం ఏదైతే ఉందో ఒక కవిగా ఎలా మారడం జరిగింది సార్ నేను మొదట కవిని తర్వాతనే సైనికున్న నేను నా పన్నెండవ ఏటి నుండి కవిత్వం రాస్తున్నా ఆరో ఏడవ తరగతి చదువుతున్న రోజులనే కవిత్వం రాయడము చిన్న చిన్నవి కథలు రాయడము వ్యాసాలు రాయడం ఇట్లా చేసేవాడిని ఆ తర్వాతనే సైనికున్న సైన్యంలో కూడా ఎప్పుడూ నిరంతరం క కవిత్వం రాస్తుండేవాణ్ణి ఆ కవిత్వం రాసి పంతొమ్మిది వందల అరవై ఆరులో మాకు చిన్నతనం నుండి మాకు దగ్గర సంబంధం ఉన్నటువంటి కాళూజీ కుటుంబం మాకు దగ్గర సంబంధము కాళూజీ నారాయణరావు గారికి పంపించిన పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆ కవితల్లో కొన్ని మిత్రమండలిని వా వారు వారి అన్నగారు ఇంకా మిత్రులు కలిసి స్థాపించినటువంటి మిత్రమండలి అనే సాహితీ సంస్థలో వినిపించారు వినిపిస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది అప్పుడు అట్లా నాకు మంచి ఉత్సాహం కలిగి కవిత్వం కంటిన్యూ చేస్తూ ఇప్పటి కొనసాగిస్తున్నాను నా నా చదువు గవిచెర్లలో తర్వాత సంఘం పక్కన ఉన్నటువంటి సంఘం గ్రామంలో తర్వాత ఇక్కడ హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదువుకోవడం జరిగింది చదువుకుంటూనే నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సెలెక్ట్ అయ్యి ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళిపోయాను అక్కడ అంతా టెక్నికల్ ఎడ్యుకేషన్ బెంగళూరులో ఇంకా అనేక చోట్ల బరోడా అటువంటి చోట్ల మొత్తం దేశంలో అనేక ప్రాంతాలు తిరిగిన నేను ఓకే ఇక్కడ నుంచి అంటే తరగతి మీరు కవితలు అనడం జరిగింది కదా యాక్చువల్లీ మీ మొదటి కవిత ఏంటిది నా మొదటి కవిత నేను ఆరవ తరగతిలో రాసినటువంటి కవిత ఏదైతే ఉన్నదో ఒక సైనికుడి మీద రాసిన మా మేనత్త భర్త జయసేన అని ఆయన ఇప్పుడు లేరు ఆయన అరవై రెండు యుద్ధంలో అరవై ఐదు యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన వాడు ఆయన సైన్యంలో పనిచేస్తూ సెలవుల్లో వచ్చినప్పుడు సైనికుల గురి వినిపించేవారు నేను చాలా ఉద్రిక్తకు ఉద్రిక్తకతో లోనై సైనికుడా ఓ సైనికుడా హిమాలయపు కొండల్లో కొంకర్లు పోయే చలిలో అంటూ ఒక కవిత మొదలుపెట్టింది అదే నా రికార్డ్ అయినటువంటి మొదటి కవిత ఆ తర్వాత అనేక కవితలు రాశాను ఓకే అపరిచితుల కవిత ద్వారా మీరు ప్రసిద్ధి గాంచినని చెప్పేసి విన్నాము అది ఇప్పుడేమన్నా చదివి వినిపించగలరా వినిపించను నేను కొన్ని వందలు దాదాపు ఏడెనిమిది వందల కవితలు రాశాను అందులో ఐదు వందల కవితలు అచ్చయినాయి అయితే నా ఈ అపరి ఇందాక మీరు అడుగుతున్నటువంటి అపరిచితులు అనే కవిత నిజానికి చాలా ప్రసిద్ధి చెందింది అనేక భాషలలో కూడా వచ్చింది ఆ కవిత నేను పాకిస్తాన్ బార్డర్లో ఉన్నప్పుడు ఒక సరిహద్దు ఎయిర్ విమా ఎయిర్ బేస్ అయినటువంటి చోట ఆ ఊరి పేరు చెప్పను నేను ఆ విమానం రెక్కల కింద మా విరామ సమయంలో విమానం రెక్కల కింద కూర్చొని రాసినటువంటి కవిత ఆ కవిత ఏంటంటే భార్యాభర్తల ఈ ప్రపంచంలో భార్యాభర్తలు పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా వాళ్ళ మధ్యనటువంటి సంబంధం గురించి రాసినటువంటి కవిత ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మొట్టమొదటి ఆంధ్రజ్యోతిలో వచ్చింది తర్వాత అనేక పత్రిక అది ఉర్దూలో వచ్చింది మలయాళంలో ఇంగ్లీష్లో ఇంకా కొన్ని భాషలల్లో వచ్చింది అది కొన్ని పత్రికలలో వచ్చింది నా సంపుటాలల్లో కూడా వచ్చింది ఆ కవిత కవితను ఇప్పుడు చదవమన్నారు కనుక చదివి వినిపిస్తాను ఇది అమెరికాలో చదివిన ఇప్పుడు ఇండియాలో విన్న ఆ కవిత చదివిన వారు తర్వాత ముప్పై ఏళ్ళ ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత అమెరికాలో ఆ కవిత విని కూడా బాగా డిస్టర్బ్ అయ్యారు ఇది అందరూ డిస్టర్బ్ అవుతుంటారు ఇది చదివి ఎందుకంటే ఇది జీవితానికి సంబంధించిన ఆలోచన ఇది అపరిచితులు ఎవరీవిడ అంటే నేనేమని జవాబు ఇవ్వగలను పరిచయమే లేదే అవును ఒకప్పుడు ఒప్పుకుంటాను ఒకనాడు ఈవిడకు నాకు పెళ్ళంటూ మంత్రాలు చదివింది తన కొంగు నా ఉత్తరీయము కలిపి ముడివేసింది ఫన్నీ ఫన్నీగా మా ఇద్దరికి జోకరు వేషాలు వేసి పల్లకిలో ఊరేగించింది అన్నీ నిజమే ఆ తర్వాత ఏముంది ఒకరి ఒళ్ళు ఒకరం పడుకొని ప్రేమించుకుంటూనే ఎవరిలో వాళ్ళం వలా వలా ఏడవడము సంసారం చేయడము పిల్లల్ని కనడము నెలకో రెండెళ్లకో మా బతుకుల్ని సినిమాల్లో చూసి గలా గలా నవ్వేయడము కుటుంబ వ్యాపారంలో పార్ట్నర్స్గా ఒకరినొకరం కన్సల్ట్ చేసుకోవడం తప్ప ఇద్దరిలో ఎవరము ఒకరి గడప ఒకరం దాటితేనా పులుసుకు చింతపండు తెమ్మనో రాత్రికి మల్లెపూలు తెమ్మనో తను ఇదిగో ఈ నెల జీతమనో అదిగో ఆ కనకాంబరం చీర కట్టుకో సినిమాకి వెళ్దామనో నేను తప్ప వేరే మాట్లాడుకుంటేనా అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది గుండెలో కెలుకుతుంది పరిచయం కోసం ప్రయత్నిద్దామని కానీ ఏది కాస్త విరామం దొరికిందా గులాబీ పువ్వుకు తాకబోయే వేళ్లకు మధ్య ముళ్ళల మౌనం దీని దీని నేపథ్యం ఒకసారి చెప్పండి సార్ ఈ నేపథ్యం ఏమిటంటే ఇది నా పెళ్ళి అయిన తర్వాతనే రాశాను ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో ఉన్నానని చెప్పాను కదా నేను నార్త్ ఇండియాలో పంజాబ్లో ఇంకా అనేక ప్రదేశాల్లో ఏ భార్యాభర్తలను చూసినా కూడా ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఆ కమ్యూనికేషన్ అనేది ఏర్పడదు భార్యాభర్తల మధ్యన కొంతవరకే ఏర్పడుతుంది రియల్ యూనియన్ రియల్ కమ్యూనియన్ అనేది లేకపోవడం వల్ల ఈ గ్యాప్ ఉండడం వల్ల అది నా జీవితంలో కానీ ఇతరుల జీవితంలో కానీ ఆ గ్యాప్ కనిపించింది కనుక ఆ కవిత్వం రాయడం జరిగింది ఇప్పటిదాకా మీరు రాసినటువంటి అన్ని కవిత సంపుటాలు వాటి నేపథ్యం గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి నేను చెప్పాను కదా అనేక వందల కవితలు రాయడం జరిగింది నేను ఎక్కువ భాగం నా కవిత్వం అంతా తెలుగు నేలకు దూరంగా ఉండి రాసిందే హిమాలయ పర్వత ప్రాంతాలలో లేకపోతే దక్షిణలో ఉన్నటువంటి బెంగళూరు లేకపోతే ఇటు ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి షిల్లాంగ్ జోర్హాట్ లేకపోతే ఇకపోతే గుజరాత్లో ఉన్నటువంటి బరోడా భుజ్ కచ్ కచ్ భుజ్ అంటారు తర్వాత జామ్నగర్ ఇట్లా అనేక ప్రాంతాల్లో ఆగ్రా ఢిల్లీ అనేక ప్రాంతాల్లో రాయడం జరిగింది అమెరికాలో అమెరికాలో నయాగరా ప్రాంతంలో నయాగరా జలపాతం ముందు కూర్చొని కొన్ని నోట్ చేసుకొని తర్వాత ఇంటికి పోయి అక్కడ కవిత్వం రాశాను అట్లాగే అనేక ప్రాంతాల్లో నేను అమెరికాలో తిరిగాను గనక నాకు కనిపించిన ప్రకృతి ఆ విశేషాలన్నీ కవిత్వంలో పెట్టడం జరిగింది తర్వాత జిడ్డు కృష్ణమూర్తి లాంటి వారి గొప్ప తత్వవేవేత్తలతో వాళ్ళను కలుసుకొని వాళ్ళతో ఇంటర్వ్యూ చేసుకోవడం జరిగింది కనుక ఆ ఇంటర్వ్యూలో జిడ్డు కృష్ణమూర్తి గారితో మాట్లాడుతున్నప్పుడు నా ఆలోచన మార్గంలో తేడా వచ్చింది తర్వాత అదంతా నా కవిత్వం కూడా ఒక మార్పుకు లోనైంది అట్లా తాత్విక కవిత్వం రాయడము ప్రకృతి కవిత్వం సామాజిక పరమైనటువంటి ఉద్యమ ఉద్యమపరమైనటువంటి కవిత్వం యుద్ధ కవిత్వం కూడా రాశాను నేను ఇంకా చాలా కవిత్వం అచ్చు కావాల్సి ఉంది తర్వాత తాత్విక పరమైనటువంటి మ్యూజింగ్స్ కొన్ని రాశాను అది ది నోట్బుక్ ఆఫ్ విఆర్ విద్యార్థి అని తొందరలో ప్రచురణకు రావాల్సి ఉన్నది ఓకే ఓకే సార్ సో తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి సార్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే తొలి దశ ఉద్యమంలో నేను ఎయిర్ ఫోర్స్లో మిలిటరీలో ఉన్నాను మిలిటరీలో ఉన్నవాడు ఉద్యమాలలో అట్లాంటిది పార్టిసిపేట్ చేయడు మాకు కొంత డిసిప్లిన్ ఉంటుంది కానీ కొంత కవిత్వం రాశాను అది అచ్చైనట్టు అచ్చు పత్రికలు కూడా పంపడానికి వీలుండదు మాకు అప్పుడు కొన్ని కవితలు రాశాను మలిదశ ఉద్యమంలో చాలా కవితలు రాశాను తెలంగాణ యువతకు ఒక కవి లేఖ అనేది చాలా ప్రాచుర్యం చెందినటువంటి కవిత అది ఈ వీళ్ళు యువకులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చాలా బాధకు లోనై ఆ కవిత రాశాను అట్లా ఉద్యమంలో మేము తెలంగాణ రచయితల వేదిక నందిని సిద్ధారెడ్డి అధ్యక్షుడిగా వేణు సంకోజు కార్యదర్శిగా తర్వాత నేను రాష్ట్ర కార్యదర్ కార్యదర్శుల్లో ఒకటిగా తెలంగాణ రచయితల వేదిక ఏర్పరిచాము అది ఉద్యమ ఉద్యమానికి చాలా తోడ్పాటు చేసింది ఆ తర్వాత ఆ తర్వాత తెలంగాణ రచయితల సంఘం ఏర్పడ్డది దానికి నేను రాష్ట్ర కార్యదర్శులల్లో రాష్ట్ర ఉపాధ్యక్షులలో ఒకడిని ఓకే కాళోజీ నారాయణరావు గారికి మీకున్నటువంటి రిలేషన్ చాలా గొప్పగా ఉందని చెప్పేసి చాలామంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు యాక్చువల్లీ కాళోజీ మిత్రమండలిలో మీ పాత్ర గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి కాళోజీ నారాయణరావు గారి అత్తగారు ఎక్కడో కాదు మా గవిచెర్ల గ్రామమే ఆయన భార్య నాకు చాలా దగ్గర మా మా నాన్నకు సిస్టర్ అవుతుంది ఆమె చెల్లెలవుతుంది అట్లా మాకున్నటువంటి అనుబంధం చాలా చిన్నతనం నుంచే ఉంది కనుక నేను నా చిన్నతనం పన్నెండవ ఏటి నుంచి కాళూజీ గారింటికి వస్తున్నా కాళూజీ బంధువులంతా నాకు పరిచయస్తులే మహారాష్ట్రలో ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ అన్నగారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ నాకు దగ్గర వాళ్ళే సో అట్లా కాళోజీతో అనుబంధం ఏర్పడ్డది ఇది న్యాచురల్గా వచ్చింది ఏదోదో కవిత్వ పరంగా వచ్చింది కాదు చిన్నప్పటి నుంచి వచ్చింది అట్లాగే కాళోజీ మిత్రమండలి అంటే ఈ మిత్రమండలి అనేది కాళోజీ రామేశ్వరరావు గారు కా రా నారాయణరావు గారు ప్రొఫెసర్ లాలే షొంటి కృష్ణమూర్తి ఇంకా అనేక మంది ఇంకొక ముగ్గురు నలుగురు గొప్ప సాహితీవేత్తలు కలిసి ఏర్పరిచినటువంటి సంస్థ ఇది రిజిస్టర్డ్ సంస్థ కాదు మిత్రమండలి గత అరవై ఆరు ఏళ్ళుగా ఇప్పటికీ నడుస్తున్నది పంతొమ్మిది వందల యాభై ఏడు చివరిలో స్థాపించబడ్డటువంటి సంస్థ ఇది ఈ సంస్థ ఇప్పటికీ నడుస్తున్నది దీని మొట్టమొదటి కన్వీనర్ వరవర్రావు గారు రెండవ కన్వీనర్ హంపషయ్య నవీన్ గారు తర్వాత రామశాస్త్రి గారు నాగిల రామశాస్త్రి గారు రంగారావు గారు సంధ్య రంగారావు గారు జీడి ఇంకా అనేక మంది గత పదిహేను సంవత్సరాలుగా నేను మిత్రమండలి కన్వీనర్గా పనిచేస్తున్నాను సరే మీరు యాక్చువల్లీ ప్రకృతి కవిగా తాత్విక కవిగా ఎలా మారడం జరిగింది ఇప్పుడు ఏమన్నా ఒకటో రెండో ఏమైనా ఇప్పుడు చదివి వినిపించగలరా ఇప్పుడు నా చిన్నతనం నుండి చాలా చిన్నతనం నుండే నాకు ప్రకృతి అంటే ఆ ప్రకృతిలో లీనమైపోవడం అది జరుగుతుండేది మామూలుగా ఈ వాగులు అంటారు కదా సెలయేటి ఒడ్డున కూర్చోవడము తర్వాత గుట్టల మీద ఎక్కి కూర్చోవడము అట్లనే తోటల వంటి ఆడ కంచెలలో దిరగడము ఇట్లా చాలా ఇష్టం అన్నట్టు ప్రకృతి అంటే ఆకాశంలోకి రాత్రిపూట నక్షత్రాలు గంటల తరబడి నక్షత్రాల వైపు చూడడము నిద్ర వచ్చే వరకు ఇట్లా చిన్నప్పటి నుంచే కవి దానికి తోడు ఈ జిట్టు కృష్ణమూర్తి లాంటి వాళ్ళతో వాళ్ళ సాయ వాళ్ళ తాత్వికత తత్వ రచనలు చదవడము ఇట్లా నా ఇట్లా పూర్తిగా నాది చాలా గట్టితనం ఏర్పడేది ఈ ప్రకృతి కవిత్వం విషయంలో సరే తాత్వికత అంటే ఈ ప్రపంచం ఏమిటిది ఇట్లా ఇట్లా మనుషులు ఇట్లా ఉన్నారు ఇట్లా ఎందుకు ఉండాలి ఇట్లా ఓర్నోవరు ఎందుకు చంపుకోవాలి ఇట్లాంటివన్నీ ఉండి దీనికి నిజమైన జీవితం జీవన మార్గం లేదా అని ఆలోచిస్తూ ఆలోచన నుంచి పుట్టిన తాత్విక కవితలవి యా యా ప్రజల కోసం ఒకటో రెండో ఇప్పుడు ఏమైనా చదివి వినిపించగలరా ప్రకృతి కవికి సంబంధించిన ఒక కవిత తాత్విక కవికి సంబంధించిన ఒక కవిత ఒక చిన్న కవిత వినిపిస్తా నేను షిల్లాంగ్లో ఉన్నప్పుడు మేఘాలయ మేఘాలయ అనే రాష్ట్రంలో చిన్న కవిత మేఘాలయాలో టైటిల్ ఎంత విచిత్రమైనవి మేఘాలు ఎంత విచిత్రమైనవి మేఘాలు ఒకచోట గిరికన్య ముఖానికి తగిలించిన మలుమలు పరదాలు ఇంకో చోట ప్రకృతి గుండె లోయల్లో నిలిచిన సుందర గంభీర సరోవరాలు వేరొక చోట నీలి గగనాలకు ఎరిసే నీలి గగనాలకు ఎగిసే శ్వేత కపోతాను అట్లా నేపథ్యం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి నేపథ్యం అంటే ఇప్పుడు నేను అక్కడ షిల్లాంగ్ ఏమంటారు షిల్లాంగు వ్యాలీ ఉంటుంది అక్కడ వ్యాలీస్ ఉంటాయి శిఖరాలు ఉంటాయి లెట్ కోర్ శిఖరం అనే దాని మీద కూర్చున్నప్పుడు కింద లోయలో మబ్బులన్నీ మేము మబ్బుల మధ్య నడిచిపోయేవాళ్ళము శిఖరం మీద కూర్చొని కింద లోయలు చూస్తున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి పర్వతాలను చూస్తున్నప్పుడు నాకు ఇట్లాంటి స్పందన వచ్చింది కవితగా ఏర్పడ్డది ఇంకొక కవిత ఏమైనా వినిపించగలరా ఇప్పుడు నయాగార జలపాతం అమెరికాలో చాలా ఫేమస్ చాలా పెద్ద జలపాతం ఇది చాలా పెద్ద కవిత దీనిలో కొన్ని చరణాలు మాత్రమే వినిపిస్తాయి ఎందుకంటే సమయం ఉండదు కనుక ఇది ఎట్లా అనిపించిందంటే మధ్య నుంచి చదువుతున్నాను పగలు చూస్తే ప్రాణం పోసుకున్న ముత్యాల గుంపులు చిందుతూ రెక్కలు మొలిచిన వజ్ర సమూహమై డోలుతూ నక్షత్ర ప్రవాహమై మిరిమిట్లు గొలుపుతూ అగాధాల ధరులకు లావణ్యం పులుముకుంటూ ఇంద్రధనస్సులు పుష్పిస్తూ మేఘ సందోహాలు లేస్తూ రాత్రివేళ ఇది రంగుల తారా పరివారం వెండి దుర్గపు నగిశీల గోడ ప్రకృతి ధరించిన చీర కుచ్చిళ్ళు పచ్చల ప్రవాహం కెంపుల మత్తడి నీలాల వరద అగ్ని సరస్సు వింత రంగుల పొగలు గమ్మిన మంత్రలోకం ఏ గంధరుడు అందుకోగలడా సుస్వర గీతం ఏ స్వరయోగం అందుకోగలదా బీజాక్షర సంకేతం ఓకే దీని నేపథ్యం ఒకసారి చెప్పండి దీని నేపథ్యము నేను నయాగార జలపాతం మా పిల్లలు ఇద్దరు అమెరికాలో సిటిజన్స్ అమెరికన్ సిటిజన్స్ అక్కడ పోయినప్పుడు ఒక మేము కనీసం ఎనిమిది తొమ్మిది సార్లు అక్కడ అమెరికా వెళ్ళాము మొట్టమొదటిసారి పోయినప్పుడే మా పిల్లలు మమ్మల్ని నయాగార జలపాతం దగ్గరికి తీసుకెళ్లి చూపించారు ఒకవైపు కెనడా ఉంటుంది ఇంకోవైపు అమెరికా ఉంటుంది ఆ రెండు సరిహద్దుల్లో ఈ నయగార జలపాతం ఉంటుంది అమెరికాలో కొంత భాగం ఉంటుంది కెనడాలో కొంత భాగం దాన్ని చూస్తున్నప్పుడు పగలు చూసినప్పుడు చెప్పిన కదా నాకు ఎట్లా అనిపించిందో అట్లాగే రాత్రి చూసినప్పుడు రంగుల తారా జలపాతం అవి రకరకాలుగా ఇందాక మీకు వర్ణించినట్టే అద్భుతమైనటువంటి ఆ సీనరీ అది చూసి దానిలో అక్కడే నోట్స్ రాసుకొని ఆ అమెరికాలోనే మా పిల్లవాళ్ళని ఇంటికెళ్ళి దాన్ని కవితా రూపంలో మార్చి మంచు మైదానం అనే కవితా సంపుటిలో దీన్ని ప్రచురించిన ఈ మంచు మైదానమే కవిత సంపుటి అమెరికాలో డెట్రాయిట్ నగరంలో మిసిగన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఒక సభ ఏర్పాటు చేసి దాన్ని ఆ మంచు మైదానం అనే కవ్యాన్ని రిలీజ్ చేశారు ఒక కవిగా గొప్ప పేరు ప్రఖ్యాతను అయితే మీరు సంపాదించుకున్నారు ఓకే బట్ దానికి సంబంధించినటువంటి అచీవ్మెంట్స్ లైక్ అవార్డ్స్ లాంటిది ఏమైనా అందుకున్నారా మీరు అంటే కొన్ని అవార్డులు వచ్చినాయి నేను అవార్డుల కోసం పెద్ద ప్రాకులాండవాడిని కాదు వచ్చినవి కొన్ని అవార్డులు తెలుగు యూనివర్సిటీ నుంచి రెండు రెండు వేల పదకొండులో అనుకుంటా కీర్తి పురస్కారం వచ్చింది రెండు వేల ఇరవై రెండులో ప్రతిభా పురస్కారం వచ్చింది తర్వాత పేరువారం జగన్నాథం గారి పురస్కారం వచ్చింది దా శాస్త్రి దాశరథి పేరట ఏర్పడినటువంటి ద్వాణ శాస్త్రి ఇచ్చినటువంటి అవార్డు ఒకటి వచ్చింది ఆ తర్వాత వానమమలయ వరదాచార్య పురస్కారం వచ్చింది ఇకపోతే ఇంకా కొన్ని ఇట్లాంటి పురస్కారాలు వచ్చినవి అక్కడ సత్తుపల్లి వారు జీవన సాఫల్య పురస్కారం ఒకటి ఇచ్చారు ఇట్లా కొన్ని పురస్కారాలు వచ్చినవి ఓకే సార్ సో మీరు అమెరికా అనేది తరచుగా వెళ్తూ ఉంటారని చెప్పేసి విన్నాము ఒక కవిగా అక్కడ స్పీచెస్ లాంటివి మీరు ఇస్తూ ఉంటారు జనరల్గా సో అమెరికా సంబంధించినటువంటి అక్కడి విశేషాల గురించి ఏమన్నా ఇప్పుడు ప్రజలతో ఏమైనా చెప్పుకుంటారా నేను అమెరికాకు చెప్పే ఇందాక చెప్పినట్టే చాలాసార్లు వెళ్ళాను అక్కడ కొన్ని సాహితీ సంస్థలు నన్ను ముఖ్య అతిథిగా పిలిచి నా చేత దీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు చేయించింది తెలుగు సాహిత్యం మీద నా కవిత్వం మీద నా కవిత్వపు నేపథ్యం మీద అందులో డెట్రాయిట్ నగరంలో మిల్వాకి నగరంలో తర్వాత కొలంబియా పోతే డాలస్ ఇంకా సిన్సినాటి అట్లాంటా నగరంలో ఇట్లా అనేక ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు అక్కడ మిత్రులు చాలా పెద్ద పెద్దవాళ్ళు ఇక్కడ చాలా ప్రసిద్ధి పొందిన వాళ్ళు అక్కడికి వెళ్ళి స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో నాకు చాలా సాన్నిధ్యం ఉన్నది వాళ్ళలో వేల్చేరి నారాయణరావు గారు వేలూరు వెంకటేశ్వరరావు గారు తర్వాత వే పెమ్మరాజు వేణుగోపాలరావు గారు అట్లాగే జంపాల చౌదరి గారు విన్నకోట రవిశంకర్ వీళ్ళంతా నాకు చాలా వాళ్ళతో సన్నిహితంగా వాళ్ళతో మాట్లాడుతూ ముఖ్యంగా రవిశంకర్ నాకు చాలా సన్నిహిత మిత్రుడు ఇక్కడ ఎన్ఐటి వరంగల్లో పనిచేసి ఆర్సి వరంగల్గా ఉన్నప్పుడు పనిచేసి అమెరికా వెళ్ళి స్థిరపడ్డాడు అనేక సభల్లో మాట్లాడడం జరిగింది అక్కడ నాకు అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి అమెరికాలో అట్లా సాహిత్య పరంగా నేను ఎప్పుడు అక్కడ అమెరికా పోయిన వాళ్ళు చాలామంది బోర్ అవుతుంటారు నేను ఎప్పుడు బోరుగాను అక్కడ పోతే కిరణ్ ప్రభాని క్యాలిఫోర్నియాలో ఉంటాడు ఆయనతో కూడా పరిచయమే ఇట్లా ఆయన కొన్ని అక్కడ పత్రికలున్నాయి వెబ్ మ్యాగజైన్స్ ఉన్నాయి ఆ వెబ్ మ్యాగజైన్స్లో నా కవిత్వం కూడా ప్రచురింపబడ్డది ఇట్లా జరుగుతుంటాయి అన్నట్టు తర్వాత అక్కడ ముఖ్యంగా అది అమెరికా చాలా గొప్ప దేశం అక్కడ రాజకీయాల గురించి నేను మాట్లాడను అది చాలా విశాలమైనటువంటి దేశం ప్రకృతిని వాళ్ళు కాపాడుకుంటారు నేటివ్ నేటివ్ అమెరికన్స్ను అంటే రెడీ ఇండియన్స్ అంటారు వాళ్ళను వాళ్ళను కూడా కలుసుకోవడం జరిగింది అక్కడ అనేక అనేక ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళతో మాట్లాడడం జరిగింది నేను యా ఓకే సో లాస్ట్ అండ్ ఫైనల్లీ ఒక కవిగా మీరేం కోరుకుంటా ఉన్నారు ఎట్ ద సేమ్ టైం ఒక కవిగా ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏమైనా ఉందా చూడండి నేను కవిగా కోరుకునేది ఏంటంటే ప్రపంచ శాంతి ప్రపంచంలో శాంతి ఉండాలి జనం అమా అజ్ఞానంతో జీవితం గురించి సరి అయిన అవగాహన లేకుండా ఒకరి మీ ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం అది మామూలుగా ఒకరితో ఒకరు ఊట్లాడుకోవడం దేశానికి దేశానికి మధ్యన యుద్ధాలు జరగడం అన్నీ ఒకటే అ ఈ విద్వేషాలు పోవాలి యుద్ధాలు అనేవి ఉండకూడదు హింస అనేది ఉండకూడదు శాంతి అనేది ఉండాలి సుఖంగా ఉండాలి ఇప్పుడు బాగా పెద్ద విపరీతమైన లగ్జరీస్ ఉండవో బాగా డబ్బు ఉంటేనే జీవితం సుఖంగా ఉండదు జీవితం ప్రశాంతంగా సుఖంగా ఉండాలనేది ప్రజలు తెలుసుకోవాలి అని నా కోరిక దాని విషయంలోనే కొన్ని కవితలు రాయడం జరిగింది అట్లాగే రెండో విషయం అడిగావు కదా ఇప్పుడు ప్రజలకు సందేశం ఇవ్వడం అనేది ఆ ప్రశ్న గమ్మతుకుంటుంది చాలామంది అడుగుతుంటారు ఇప్పుడు ఈ మిత్రుడే కాదు చాలామంది అడుగుతుంటారు మీరిచ్చే సందేశం ఏంటి సందేశం అనేది ఏమి ఉండదు కాకపోతే నా అభిప్రాయం ఏంటంటే ఈ హింస అనేది ప్రపంచంలో లేకుండా పోతే హింస యుద్ధ రూపంలో కానివ్వండి లేకపోతే ఒక మనిషికి మధ్య మనిషికి 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 మధ్యన కానివ్వండి ఎట్లా అయినా కూడా అది రక్తపాతమైనటువంటి కానివ్వండి లేకపోతే మానసిక హింసను హింస లేని ప్రపంచాన్ని కోరుకుంటుంటాను దానికోసం పాటుపడి అంటాను దాని విషయంలో ఒక కవిత రాశాను నేను వెంకట వద్దు వద్దు యుద్ధమని కోరుకోని వానివ్వడు యుద్ధం కోసం నిధులను కూర్చునన్న ఒకవైపు మనం యుద్ధం వద్దంటాము వాడు చేస్తున్నాడు వీడు అయ్యో చావద్దు అని ఏడుస్తుంటాము కానీ యుద్ధం బాగా జరగడం కోసం మనం నిధులను కూడా సమకూరుస్తుంటాము ఈ కాంట్రవన్షి ఈ కాంట్రవర్సీ మనిషిలో ఉంటున్నది ఈ కాంట్రవర్సీ పోవాలి ఒక అవగాహన ఏర్పడాలి ప్రపంచంలో అని అది ఇవాల్టిది కాదు రా మేమిటి మహాభారత యుద్ధం దానికంటే మొదలు యుద్ధాలు జరిగినాయి ఇప్పుడు జరుగుతున్నాయి ఈ ప్రస్తుతం కూడా జరుగుతున్నది యుద్ధం ఏది ఇజ్రాయల్కును తర్వాత పలస్తీనా ఆ ప్రాంతానికి సో నేను కోరుకునేది ఒకటే మనుషులు అవగాహనకు రావాలి హ్యూస్ అనేది ప్రపంచంలో లేకుండా పోవాలనేది నేను ఫైనల్గా కోరుకుంటున్నాను తప్ప సందేశం అనేది ఏది లేదు ఓకే సార్ సో ఇదండి వారము ప్రముఖ ప్రఖ్యాత గాంచినటువంటి కవి రచయిత అయినటువంటి విఆర్ విద్యార్థి గారితో ముఖాముఖి నిర్వర్తించ నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఏమంటుంది మీ ముందు చూస్తున్నాను బీవీఆర్ టివినిస్ అంటే దెన్ బాబా ఐ టేక్ కేర్ మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా మంచి సంబంధాల కోసం ఎదురు అయితే లెట్ చేయకండి వెంటనే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సంప్రదించండి అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి